అంతా చనిపోయారు అనే విషయం నాకు తెలియదు కదా. నాకు ఇప్పుడు దగ్గర 40 సంవత్సరాలు, ఇప్పుడు 80 సంవత్సరాల వాళ్ళ నాయనల దగ్గర పోతే వాళ్ళ బాధలు, వాళ్ళ ఏంటి ఇబ్బందులు కానీ, వాళ్ళ అక్కలు వరుసగా నిలబెట్టి మనం కాల్స్తే మన పరిపాలతో వాళ్ళ బతుకం ఆడించిన రోజులు మన బైరపల్లి వీరపల్లి ఇలాంటి గోస కానీ ఇలాంటి పెద్ద చరిత్ర గల వీర బైరపల్లి. ఈ వీర బైరపల్లి డెవలప్ కావాలంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని బొంద పెట్టాలి. ఆ బొంద పెడితే బైరపల్లి సభాముఖంగా చేస్తున్నా భారతీయ జనతా పార్టీ ఒక్కసారి అవకాశం రెండు సార్లు మనం ఇచ్చాము. మనస్ఫూర్తి ఏదో మేము చెప్పడానికి ఏదో మేము మాయ మాటలు చెప్పి మోసం చేయడానికి రాలే. పెద్దలు ఇక్కడ చాలా చక్కగా చెప్పారు, అక్క చక్కగా చెప్పారు. వాళ్ళ అక్క ఉన్న వ్యక్తులు వాళ్ళు ఏదో మామూలు కాదు. జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు వచ్చారు, వాళ్ళు చక్కగా చెప్పారు. మీ గ్రామంలో రాబోయే కాలంలో ఇంకో సంవత్సరంగా ఆర్ఎల్ఏ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినాక ఒక్కసారి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నలు అక్కలు ఒక్కసారి చూడండి, ఇంతటితో మా వందన సమర్పణ సాగర్. ప్రాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఘోష, బీజేపీ భరోసా 11,000 శక్తి కేంద్రాలతోటి ఈరోజు ప్రజల యొక్క బాధను తెలుసుకోవడానికి గ్రామ గ్రామాన తిరగడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మరి దూలిమిట మండలం బైరంపల్లికి రావడం జరిగింది. ఈ బైరంపల్లి వీర బైరంపల్లి గ్రామంలో మరి నరేంద్ర మోడీ గారు పంపుతున్న సంక్షేమ పథకాలు ఈ ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయో, మరి వారు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారో తెలుసుకోవడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి ప్రజల యొక్క మరి వాళ్ళకి జరుగుతున్న అన్యాయం గురించి తెలుసుకోవడం జరిగింది. ప్రజలు కూడా చాలా చక్కగా స్పందించడం జరిగింది. ఏ ఒక్క పథకం కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇస్తున్న ఏ ఒక్క పథకం కూడా ఇక్కడ ఉన్న ప్రజలకు అంతలేదు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా బీఆర్ఎస్ మండల నాయకులు కేవలం వాళ్ళ పార్టీ నాయకులకే ఈ సంక్షేమ పథకాలను అందజేస్తున్నారు తప్ప ఏ ఒక్కటి కూడా అందజేయడం దాఖలాలు ఈ గ్రామంలో మాకు కనబడుతున్నాయి. కాబట్టి రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని బలపరచాలని, అదేవిధంగా మేము ఈరోజు ఎలక్షన్ల గురించి రాలేదు, కేవలం ప్రజల యొక్క బాధలను తెలుసుకోవడానికే, ప్రజల యొక్క బాధలను వాళ్ళు అనుభవిస్తున్న కష్టాలను తెలుసుకోవడానికే మరి ఈరోజు రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ భరోసా ఇస్తుంది. ఈ పల్లెల్లో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను, అదేవిధంగా ఈ ముత్తిరెడ్డి యాదిరెడ్డి చేస్తున్న ఈ జనగామ నియోగవర్గంలో చేస్తున్న అక్రమాలను వెలికి తీయడానికే భారతీయ జనతా పార్టీ నడుము బిగించింది. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ప్రజలు కూడా మంచి స్పందనతో ఉన్నారు, ఎందుకంటే 2 సార్లు అవకాశం ఇచ్చారు ఈ ముత్తిరెడ్డి యాదిరెడ్డికి, 2 సార్లు ఈ తెలంగాణ ఈ బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడు ఖాయం, ఈ ప్రజలు బాగుపడు ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భారత్, జై హింద్. జనగామ నియోజకవర్గము దులిమిట్ట మండల్ బైరాన్పల్లి గ్రామంలో ప్రజా ఘోష, బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ను ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇక్కడ బైరాన్పల్లి గ్రామంలో నరేంద్ర మోడీ గారు పంపిస్తున్నటువంటి పైసల ద్వారా మాత్రమే ఈ యొక్క గ్రామాలు అభివృద్ధి చెందినాయని చెప్పేసి, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించకపోవడం వల్లనే ఈ యొక్క గ్రామాలు వెనుకబడ్డాయని చెప్పేసి మేము ప్రజలందరికీ వివరించడం జరిగింది. ప్రతి రూపాయితో సహా ఈ యొక్క గ్రామానికి, ఈ యొక్క గ్రామంలో మాకు ఎంపీటీసీ లేకున్నా, జడిపిసీ లేకున్నా, సర్పంచ్ లేకున్నా, వార్డు మెంబర్ లేకున్నా కూడా నరేంద్ర మోడీ గారు ఈ యొక్క పల్లెల మీద ప్రేమతోటి ఎన్ని నిధులు మంజూరు చేసిండో వారికి లెక్కతో సహా వివరించడం జరిగింది. ప్రజలందరినీ చైతన్యవంతం చేయడం కోసం, ఈ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు తెలుసుకోవడం కోసం కమలం పువ్వు గుర్తును గడప గడపకు ప్రతి ఒక్క తల్లి హృదయంలోకి, ప్రతి ఒక్క అయ్య హృదయంలోకి తీసుకెళ్లడం కోసం ఈరోజు ఈ గ్రామానికి వచ్చి మేము సభ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ప్రజా సమస్యలను కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రజా సమస్యలను తెలుసుకొని రేపు రాబో రోజుల్లో మా మేనిఫెస్టో, ఈ యొక్క ప్రజా మేనిఫెస్టోని మా మేనిఫెస్టోగా తీర్చిదిద్దే ఉద్దేశంగానే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 11,000 శక్తి కేంద్రాల్లో అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8555-828-081, 9247-8966-07. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of a video, hit the bell icon.